రైట్, నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఏ ఆటైనా ఆటగాళ్ళు వస్తూ ఉంటారు, తెరమరుగు అవుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం దశాబ్దాల పాటు అభిమానుల గుండెల్లో నిలిచిపోతారు. గ్రౌండ్ లో చూపిన ప్రతిభ కొత్త ఆటగాళ్లకు పాఠాలుగా మారుతూ ఉంటాయి. భారత జట్టు తొలి సూపర్ స్టార్ లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్, ఆయన టెస్టుల్లో అరంగేట్రం చేసి 50 ఏళ్లైన సందర్భంగా స్పెషల్ స్టోరీ. బ్యాట్ పట్టుకుంటే పరుగుల వరదే, క్రీజ్లో ఉంటే బౌలర్లకు వణుకే, రికార్డులకు కొత్త పాఠాలు, చెక్కు చెదరని గణాంకాలు. భారత క్రికెట్ జట్టు మొట్టమొదటి సూపర్ స్టార్ లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్. గవాస్కర్ క్రికెట్లో అడుగుపెట్టి 50 ఏళ్లైంది. మేటి బ్యాట్స్మెన్గా భారత క్రికెట్ను కొత్త పుంతలు తొక్కించిన ఆటగాడు గవాస్కర్. క్రికెట్ ప్రపంచాన్ని 1970-80లో వెస్టిండీస్ శాసిస్తోంది. ఆజానుబాహులైన కరేబియన్ బౌలర్లు సంధించే బంతులకి అప్పట్లో అగ్రశ్రేణి బ్యాట్స్మెన్లు సైతం బెంబేలెత్తిపోయేవారు. హెల్మెట్, గార్డ్స్ లాంటి సేఫ్టీల వాడకం పెద్దగా లేవు. దీంతో వెస్టిండీస్తో మ్యాచ్ అనగానే గాయాలు కామన్. మరీ ముఖ్యంగా విండీస్ బౌలర్లు సంధించే బౌన్సర్ల నుంచి తప్పించుకునేందుకు క్రీజులో బ్యాట్స్మెన్కు వణుకు పుట్టేది. ఆ కాలంలో గవాస్కర్ టీంలోకొచ్చాడు. 5.5 అడుగుల ఎత్తున్న 21 ఏళ్ల గవాస్కర్ గ్రౌండ్లోకి ఎంటర్ అవగానే పొట్టిగా ఉన్నాడు, విండీస్ బౌలర్స్ని తట్టుకోగలడా అని పెదవి విరిచారు. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. పరుగుల వరద పారించాడు, స్కోర్ బోర్డుని ఉరకలెత్తించాడు, బౌలర్స్ని వణికించాడు, ఇండియన్ క్రికెట్ సత్తా చాటాడు. కరేబియన్ గడ్డపై విండీస్ బౌలర్స్ని ఉతికారేయటం చిన్న విషయం కాదు. గవాస్కర్కి చెక్ పెట్టడానికి వెస్టిండీస్ బౌలర్లు మార్చని వ్యూహాలు లేవు, సంధించని అస్త్రాలు లేవు. కానీ ఏం చేయలేక చేతులెత్తేశారు. బంతికి పరుగులు ప్రవాహంలా పరవళ్లు తొక్కుతుంటే గవాస్కర్కి సరెండర్ అయ్యారు. భారత క్రికెటర్లకే కాదు, ప్రపంచానికి టెస్టుల్లో ఎలా ఆడాలో నేర్పించిన టెస్ట్ మాస్టర్ లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్. 1971లో వెస్టిండీస్ పర్యటనకి భారత జట్టు వెళ్లిన సమయంలో విండీస్ సూపర్ ఫామ్లో ఉంది. సిరీస్పై ఎవరికీ అంచనాలు లేవు. కానీ అరంగేట్రంలోనే ఓపెనర్గా దిగిన సునీల్ గవాస్కర్ ఏకంగా 4 సెంచరీలు, 1 డబుల్ సెంచరీ బాదేయటంతో ఒక్కసారిగా సిరీస్ ఉత్కంఠగా మారింది. భారత టీం నుంచి ఓ యువ బ్యాట్స్మెన్ ఈ రేంజ్లో బాదేస్తాడని ఊహించలేదు కరేబియన్ బౌలర్స్. ఈ సిరీస్లో 154.8 సగటుతో సునీల్ గవాస్కర్ 774 పరుగులు చేశాడు. ఈ టెస్ట్ సిరీస్లో గాయం కారణంగా మొదటి మ్యాచ్ ఆడలేదు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగిన రెండో టెస్ట్లో 65, 67 పరుగులు, జార్జ్ టౌన్లో జరిగిన మూడో టెస్ట్లో 116 పరుగులు, బ్రిడ్జ్ టౌన్లో జరిగిన 4వ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో 117 పరుగులు, ట్రినిడాడ్లో జరిగిన ఆఖరి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో 124 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 220 పరుగులు సాధించాడు. ఈ సిరీస్ గవాస్కర్ క్రీడా జీవితంలోనే మరపురాని ఘట్టం. విండీస్ పర్యటనతో మొదలైన పరుగుల ప్రవాహం 1987 వరకు సుదీర్ఘకాలం పాటు సాగింది. అరవీర భయంకర బౌలర్లు జెఫ్ థామస్, డెనిస్ లిల్లీ, మైఖెల్ హోల్డింగ్, మాల్కమ్ మార్షల్, పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సహా ఎలాంటి బౌలింగ్నైనా అలవోకగా ఎదుర్కొన్నాడు గవాస్కర్. అది కూడా ఎప్పుడూ హెల్మెట్ లేకుండానే. కెరీర్ అంతా గవాస్కర్ క్రికెట్ ప్రపంచాన్ని అలరించే ఇన్నింగ్స్లాడుతూ వెళ్ళాడు. కెరీర్ బెస్ట్ ఫామ్లో ఉన్న దశలోనే రిటైర్మెంట్ ప్రకటించి హుందాగా ఆట నుంచి తప్పుకున్నాడు. అందుకే 50 ఏళ్లు గడిచిన ఆ రికార్డుల్ని ఇప్పటికీ క్రికెట్ ప్రపంచం, అభిమానులు తలుచుకుంటూనే ఉంటారు. ఇప్పటికీ ఎప్పటికీ టెస్టుల్లో భారత్ ఆధిపత్యం అనగానే మొదట లిటిల్ మాస్టరే గుర్తొస్తాడు. భారత్ తరపున 127 టెస్టులాడిన సునీల్ గవాస్కర్ 51.12 సగటుతో 10,122 పరుగులు చేశాడు. ఇందులో 34 సెంచరీలు, 4 డబుల్ సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్లో 10,000 పరుగుల మైలురాయినందుకున్న మొదటి క్రికెటర్గా అరుదైన ఘనతని సొంతం చేసుకున్న సునీల్ గవాస్కర్ వన్డేల్లో మాత్రం ఆశించినంత మేర రాణించలేకపోయాడు. 108 వన్డేలాడిన ఈ లిటిల్ మాస్టర్ 35.14 సగటుతో 3,092 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ మాత్రమే ఉంది. ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్గా గవాస్కర్ కొనసాగుతున్నాడు. ఈ మార్చితో గవాస్కర్ క్రికెట్ ప్రపంచంలో అడుగుపెట్టి 50 ఏళ్లవుతోంది. విండీస్ టూర్లో మొదలైన బ్యాటింగ్ మెరుపులు 1987 వరకు కొనసాగాయి. ఫామ్లో ఉండగానే రిటైర్ అయిన గవాస్కర్ బ్యాట్స్మెన్గా తిరుగులేని రికార్డులు నెలకొల్పాడు. మళ్ళీ 20 ఏళ్ల వరకు వాటిని కదిలించలేకపోయారు. అది గవాస్కర్ టాలెంట్. ఈ 5 దశాబ్దాల కాలంలో ఆటగాడిగానే కాదు, రిటైర్మెంట్ తర్వాత కూడా క్రికెటే జీవితంగా గవాస్కర్ సాగుతున్నాడు. ఆటకు సంబంధమున్న ఎన్నో పాత్రలు విజయవంతంగా పోషిస్తున్నాడు గవాస్కర్. ముంబై చర్చిగేట్ గ్రౌండ్లో ప్రాక్టీస్తో మొదలైన ఆట దేశ విదేశాలలో రికార్డులు సాధిస్తూ భారత క్రికెట్ను మరో స్థాయి తీసుకువెళ్లే వరకు సాగింది. పొట్టివారు క్రికెట్కు పనికిరారేమోనని పెద్దగా రాణించరేమో అనే అపవాదును పటాపంచలు చేశాడు ది గ్రేట్ లిటిల్ మాస్టర్. గవాస్కర్ ప్రాక్టీస్ సందర్భంలో ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఏ పిచ్పై ఆడబోతున్నాం, పిచ్ మీద బాల్ ఎలా కదులుతుంది, ఇటువంటి అంశాలను తెలుసుకుని వాటినే ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవాడు. ఆ తర్వాత కాలంలో సచిన్ కూడా ఇదే ఆట తీరుతో రికార్డులు బద్దలు కొట్టాడు. స్టైలిష్ బ్యాటింగ్ అంటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చాటిన లిటిల్ మాస్టర్ను సన్నీ అని కూడా పిలుస్తారు. తన డిఫెన్స్తో క్రికెట్ను ఆస్వాదిస్తున్నట్టుగా బంతి బంతికి భిన్నంగా సాగే బ్యాటింగ్తో కోట్లాది మంది అభిమానుల్ని సాధించాడు. 1949 జూలై 10న ముంబైలో పుట్టిన సునీల్ గవాస్కర్ 1966లో ది బెస్ట్ స్కూల్ క్రికెట్ బాయ్గా పేరు తెచ్చుకున్నాడు. ఇదే సంవత్సరం స్కూల్ బాయ్గా ఇంగ్లాండ్పై 246 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి అదే మ్యాచ్లో వరుసగా 222, 85 పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. 1966, 67లో తొలి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు గవాస్కర్. 1968, 69లో రంజీ మ్యాచ్లో కర్ణాటకతో మొదటి మ్యాచ్లో డకౌట్ అయినా రెండో మ్యాచ్లో 114 పరుగులు చేసి తన సత్తా చూపాడు. ఆ తర్వాత 2 శతకాలు చేసి విండీస్ టూర్లో భారత జట్టులో చోటు సంపాదించాడు. టెస్టుల్లో 2 ఇన్నింగ్స్ల్లో 3 సార్లు సెంచరీలు చేసిన మొట్టమొదటి క్రికెటర్గా నిలిచిన సునీల్ గవాస్కర్ రిటైర్మెంట్ సమయానికి అత్యధిక టెస్టు పరుగులు, అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత కామెంటరీని కెరీర్గా ఎంచుకున్న సునీల్ గవాస్కర్ స్టార్ కామెంటేటర్గా ఎదిగారు. టీమిండియా ఆడే ప్రతి సిరీస్లోనూ సునీల్ గవాస్కర్ కామెంటరీ తప్పనిసరిగా వినిపించే పరిస్థితి ఏర్పడింది. గవాస్కర్ భారత క్రికెట్ జట్టు మొట్టమొదటి సూపర్ స్టార్, స్టార్ క్రికెటర్గా హోదా పొందిన తొలి ఆటగాడు. గవాస్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును బద్దలు కొట్టడానికి 2 దశాబ్దాలు పట్టిందంటే ఆయన ఆట తీరు ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక సెంచరీల్ని నమోదు చేసిన ఏకైక క్రికెటర్గా 20 ఏళ్లకు పైగా ఆయన రికార్డు పదిలంగా కొనసాగింది. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకునే సమయానికి సునీల్ గవాస్కర్ 34 సెంచరీలను సాధించాడు. వన్డేలో 1 సెంచరీ మాత్రమే చేసిన గవాస్కర్ 1983 ప్రపంచ కప్ను సాధించిన భారత క్రికెట్ జట్టులో కూడా ఉన్నాడు. క్రికెట్కు అంకితమైన గవాస్కర్ను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ విభూషణలతో సత్కరించింది. బీసీసీఐ సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో గౌరవించుకుంది. సునీల్ గవాస్కర్ టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేసి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆయనను ఘనంగా సత్కరించింది. అత్యుత్తమ ఆటను ప్రదర్శించిన ఆటగాళ్లకు ఓ దశలో రికార్డులు, పురస్కారాలు అన్నీ సాధారణంగా మారతాయి. క్రికెట్ అభిమానుల గుండెల్లో దక్కిన స్థానం మాత్రమే అన్నింటికంటే విలువైనది. గవాస్కర్ అరంగేట్రం చేసి 50 ఏళ్లైన సందర్భంగా క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆయన ఆటను గుర్తు చేసుకుంటున్నారు. ఈ జనరేషన్ కు తెలియని మేరు నగధీరుడు, ఇండియన్ క్రికెట్ కు అడ్రస్ ఇచ్చినవాడు, రికార్డులు ఎలా ఉంటాయో చూపించినవాడు, సెల్ఫిష్ క్రికెటర్ గా ముద్రపడినవాడు, జీవితంలో హెల్మెట్ పెట్టనివాడు, 102 డిగ్రీల జ్వరంతో 103 కొట్టినవాడు, జెంటిల్మెన్ గేమ్ లో జయహో అనిపించుకున్నవాడు, అర్ధ శతాబ్దం చరిత్ర కలిగినవాడు, క్రికెట్ కు ఇన్ని పర్యాయ పదాలుగా నిలిచిన సునీల్ గవాస్కర్ జీవితంలో కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం. సన్నీ కెరీర్లో ఎన్నో రికార్డులు, మరెన్నో మైలురాళ్లు, వాటిని రీకాల్ చేసుకున్న అదో అద్భుత అనుభూతి. అంతటి మ్యాజిక్ ఉంది సన్నీ క్రికెట్ లైఫ్లో. టెస్ట్ క్రికెట్లో 10,000 పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్మెన్ సునీల్ గవాస్కర్ మొతేరా స్టేడియంలోనే ఈ రేర్ ఫీట్ సాధించాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును కూడా నెలకొల్పాడు. దాన్ని సచిన్ బ్రేక్ చేశాడు. 1987లో పాకిస్తాన్తో చివరి మ్యాచ్ ఆడాడు సునీల్ గవాస్కర్. బెంగళూరులో పాక్తో జరిగిన చివరి టెస్టులో 96 పరుగులు కొట్టి తన పదును తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. బాలీవుడ్ను అమితా బచ్చన్, మ్యూజిక్ ఇండస్ట్రీని కిషోర్ కుమార్ ఏలుతున్న రోజుల్లో ముంబై నుంచి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన కుర్రాడే సునీల్ గవాస్కర్. క్రికెట్కు ఓ ఐకాన్గా చరిత్ర సృష్టించాడు. అరివీర భయంకర బౌలర్లు జెఫ్ థామస్, డెన్నిస్ లిల్లీ, మైఖేల్ హోల్డింగ్, మల్కమ్ మార్షల్, పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ బౌలింగ్లో ఆడినప్పుడు కూడా సునీల్ గవాస్కర్ ఎప్పుడూ హెల్మెట్ ధరించలేదు. హైయెస్ట్ టెస్ట్లో ఆడిన ఈ లిటిల్ మాస్టర్ రేర్ షాట్స్లోనూ స్పెషలిస్ట్. డిఫెన్స్ ఆడటంలో ప్రపంచంలో మేటి బ్యాట్స్మెన్. కలకత్తా అన్నా, అక్కడి అభిమానులన్నా లిటిల్ మాస్టర్కు చచ్చేంత భయం. అందుకే కలకత్తాలో ఆడనని ప్రమాణం చేశాడు. గవాస్కర్తో ఆడిన జట్టు సభ్యుల్లో 10 మంది కెప్టెన్లయ్యారు. కపిల్, వెంగ్సర్కార్, శ్రీకాంత్, రవిశాస్త్రి, అజార్, బిషన్ సింగ్ బేడి, మొహిందర్ అమర్నాథ్, అజిత్ వాడేకర్, గుండప్ప విశ్వనాథ్ వంటి వారు భారత క్రికెట్ జట్టుకు సారథ్యం వహించారు. కాన్పూర్లో క్రికెట్ చూడటానికి వచ్చిన మార్షనేల్ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు గవాస్కర్. తనకు అత్యంత ఇష్టడైన వెస్టిండీస్ కెప్టెన్ రోహన్ కన్నయ్య పేరును కొడుక్కి పెట్టుకున్నాడు. తనతో పాటు జట్టు ఓపెనర్ కన్నడ క్రికెటర్ గుండప్ప విశ్వనాథ్కు చెల్లెల్నిచ్చి వివాహం జరిపించి భావన చేసుకున్నాడు. గవాస్కర్కు అత్యంత ఆప్తమిత్రులు వెస్టిండీస్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్, మరొకరు ఇంగ్లాండ్ ఆల్రౌండర్ సర్ ఇయాన్ బోథమ్. సన్నీ రిటైర్ అయినా క్రికెట్కు మాత్రం దూరం కాలేదు. వ్యాఖ్యాతగా ఆయన మాటలు మ్యాచ్ల్లో వినిపిస్తూనే ఉన్నాయి. టీమిండియా ఆడే ప్రతి సిరీస్లోనూ సునీల్ గవాస్కర్ కామెంటరీ ఉండాల్సిందే అనేంతగా మారిపోయింది పరిస్థితి. 2014లో స్వల్పకాలం పాటు ఆయన బీసీసీఐ ప్రెసిడెంట్గానూ సేవలందించాడు. ఆయన జీవితమే క్రికెట్, క్రికెటే జీవితం. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్. నమస్తే.